वंदे शंभुमुवावदं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं शशिधरं वंदे पशूनां वधं वंदे सूर्यशशांकवह्निनयनं वंदे मुकुंदप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं हेमनम्मे नाम संवत्सर ఉగాది శుభాకాంక్షలు. కర్కాటక రాశి వారికి విశేషంగా ఈ సంవత్సరము ఎలా ఉంటుంది, కర్కాటక రాశి వారు ఏ ఆరాధన చెయ్యాలి, కర్కాటక రాశి వారికి రాజపూజ్యము అవమానం ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక కర్కాటక రాశి వారికి గత కొంతకాలంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. భగవద్ అనుగ్రహం వలన ఈ సంవత్సరము విజయాల బాట పయనిస్తారు. ఆదాయం మిగులుతుంది, అంటే మీ ఆదాయము 14, మీరు ఖర్చు పెట్టేది 2%. ఇక రాజభోజ్యం 6, అవమానం 6, ఎందుకంటే డబ్బు దాచిపెడుతున్నారని తిట్టే వాళ్ళు కూడా ఉంటారు, కాబట్టి అది పెద్దగా పట్టించుకోవడం పని లేదు. ఇక కర్కాటక రాశి వారికి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల ఎందు పుట్టిన వాళ్ళు కూడా ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తారు. ఏమండి, మాకు నక్షత్రం తెలియదు గురువు గారు, ఎలాగ అనుకున్న వాళ్ళు కనుక హీ అంటే హా హూ హే హో ఈ అక్షరాలు, ఇక డా డి డు డే డో అను అక్షరాలు కూడా మనకు కర్కాటక రాశిలోకి వస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సర గోచార ఫలం ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయండి. సమాజంలో ఉన్నత స్థితికి కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. విద్యా సంబంధ విషయాలు, ఉద్యోగ సంబంధ విషయాలు కూడా ఉంటాయి. విదేశీయాన సంబంధాలు కూడా విశేషంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరము ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి కీలక రంగాల ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఈ సంవత్సరం భగవంతుని అనుగ్రహం వలన మీరు సంపూర్ణంగా విజయం సాధిస్తారండి. కానీ వ్యక్తుల అంచనా వేయడం మాత్రం పొరపాటవుతుంది, అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎదుటవాడు తక్కువ వాడు మీరు అనుకోవద్దు, ముఖ్యంగా కర్కాటక రాశి వారు అనుకోకూడదు. ఎందుకంటే మీ అంచనా తప్పవుతుంది, అక్కడ వచ్చేవాడు మీకంటే విజయం సాధించేవాడు అవుతాడు. కాబట్టి మీ పనిని మీరు కార్యదక్షతగా చేసుకుని వెళ్ళండి. భగవంతుడు మీకు ఏది ఇవ్వాలో భగవంతుడు ఇస్తారు. ఏ విధంగా ఉండి ఎదుటవాడు తక్కువ వాడు అని మీరు అనుకోకూడదు. ఇంట్లో వారు కూడా సంతోషంగా శుభకార్యక్రమాలు చేస్తారు. నమ్మకస్తున్న వారు కూడా పనిని నియమించుకుంటారు. మీకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు కూడా బాగుంటాయి. కుటుంబ విషయాలు కూడా బయటికి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కుటుంబం మధ్యలో కానీ దంపతుల మధ్యలో చిన్న చిన్న వాదోపవాదాలు ఉన్నప్పటికీ కూడా 10 మందికి చెప్పడము, రచ్చకెక్కడము, ఆగం చేయడము, 10 మందిలో పడి పెద్దవాళ్ళతో పడి మీరు మాట్లాడే ప్రయత్నం చేయదు. వారి వల్ల మీకు అనేక ఇబ్బందులు ఉంటాయి. ఆ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అక క్రీడా సాంస్కృతిక రంగాలకు ఈ సంవత్సరం విశేషంగా ఉంటుంది. అనేక సాంస్కృతిక రంగాలకు కూడా ప్రభుత్వాలు పెద్దపీట వేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే అవమానతలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా రావాల్సిన బిల్లులు కూడా చేతికి అందే అవకాశం కూడా ఉంటుంది. గతంలో మీరు చేసిన రుణాలు అంటే ఇంటి కోసమో లేదా కారు కోసమో బ్యాంకు రుణం తీసుకుంటే కనుక ఈ సంవత్సరము తీసివేస్తారు. నూతన వర్క్ ఆర్డర్లు కూడా మీ చేతికి వస్తాయి. రాజకీయ వ్యూహం కూడా పనిస్తుంది. ముఖ్యంగా కర్కాటక రాశిలో ఎవరైనా రాజకీయ మేధావులు కనుక ఉండి ఉంటే కనుక మీ చతురత అద్భుతంగా ఉంటుందండి. ఇక మనకు అందరిగా చూస్తే కనుక వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం బాగుంటుందండి. న్యాయవాదులు కూడా బాగుండే ప్రయత్నం ఉంటుంది. డాక్టర్లు యాక్టర్లు కూడా చేసే పని ఎందుకు కూడా ధైర్యంగా ఉంటుంది. టెక్నికల్ వస్తు వ్యాపారాలు కూడా ఈ సంవత్సరం విశేషంగా ఉంటుంది. సర్వ వ్యాపారాలు కూడా ఈ సంవత్సరం విశేషంగా ఉంటుంది. అలాగే ఆటోమొబైల్ వ్యాపారాలు కూడా ఈ సంవత్సరం విశేషంగా ఉండే అవకాశం ఉంది. చిన్న చిన్న పరిశ్రమలకు కూడా ఈ సంవత్సరము విశేషమైనటువంటి యోగం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఓవరాల్గా చూస్తే అక్టోబర్ దాకా శుభ ఫలితాలు ఉంటాయి. అక్టోబర్ నుంచి నవంబర్ 16 మధ్య ఒక నెల 16 రోజులు మాత్రము కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. భయపడవలసిన పని లేదండి. ఈ కర్కాటక రాశి వారు అందరూ కలిపి ఏ పరిహారం చేస్తే బాగుంటుంది అంటే భగవద్ అనుగ్రహం వలన మీరు మంగళవారం కానీ శనివారం కానీ రాహు ఆరాధన చేయాలి. లేదు అంటే కనుక ముఖ్యంగా స్త్రీలు
శుక్రవారం రోజున ఉదయం పూట 10:30 నుంచి 12 గంటల మధ్య ఉండే రాహుకాలంలో కనుక మీరు రాహు ఆరాధన కనుక చేస్తే అమ్మవారి ఆరాధన కనుక చేస్తే మీరు దగ్గరలో ఉన్నటువంటి విశేషమైనటువంటి దేవాలయాలు సందర్శన చేసే ప్రయత్నించాలి ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు మీ యొక్క రాశి రీత్యా గోచరిస్తున్నాయి స్త్రీలకు కూడా ఈ సంవత్సరము విశేషమైన యోగం ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతో